78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరిపాడులో మాజీ ఎమ్మెల్యే నివాసంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి, టీడీపీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతికుమారి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం పనిచేసిన సమర యోధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలపై అనుచితంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మేకపాటి శాంతికుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఆరికట్ల జనార్దన్ నాయుడు, టీడీపీ నాయకులు ఎలగాల వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, కోట విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరిపాడు మండలం మాజీ ఎమ్మెల్యే గారింట్లో జెండా ఎగురేసే సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ స్వతంత్ర దినోత్సవం మనము చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందోత్సవాలతో స్వతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవము గొప్ప దినోత్సవం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాక్షసులు వెళ్ళిపోయి మంచివాడు పరిపాలనలోకి వచ్చినటువంటి సందర్భం ఇది. అందుకని ఈ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకుంటున్నారనేది కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజలకి చాలా స్వాతంత్రం వచ్చింది. 5 ఏళ్ళు స్వాతంత్రం లేకుండా బ్రతికినటువంటి ప్రజలు ఇప్పుడు స్వాతంత్రోత్సవాలతో బ్రతుకుతున్నారనేది ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మొదలవుతుంది. మన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి మీద కూడా నేషనల్ జెండా ఎగురవేయాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అట్లే ప్రధానమంత్రి కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ప్రధానమంత్రి ఆదేశాలను పాటిస్తున్నారు. భారతదేశంలో ముఖ్యమంత్రుల ఆదేశాలను పాటించి స్వాతంత్ర దినోత్సవం ఆనందోత్సవాలతో జరుపుకున్నటువంటి సందర్భం ఇది. మరి ఆంధ్ర రాష్ట్రానికి ఈ స్వాతంత్ర దినోత్సవం చాలా సంతోషకరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి అందరం కూడా హ్యాపీగా ఉండాలి. రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో రాష్ట్రం అంతా ఉంటుందని ఆశిస్తూ సెలవు. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఒక విన్నపాన్ని తెలియజేసుకోవాలనుకుంటున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైందని సంతోషంగా జరుపుకుంటున్నాం. కానీ ఇంకా స్త్రీల పట్ల జరిగే అఘాయిత్యాలని మాత్రం ఆపలేకపోతున్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు భారతదేశంలో ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ఆడపిల్ల గల్ల తల్లిదండ్రులు వణుకు పుడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొనుక్కోవడానికి బయటికి పోవడానికి కూడా భయపడేంత దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇక నేను కోరుకునేది ఒక్కటే, ఇలాంటి రేపిస్టులను కానీ ఇలాంటి దుర్మార్గులందరికీ కూడా సరైనటువంటి శిక్షలు అమలుపరచాలని, తొందరగా ఇలాంటి పని చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నిన్న కూడా ఒక డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్లకి స్వేచ్ఛ లేదు, లాయర్లకి స్వేచ్ఛ లేదు, ఇంకెవరికి స్వేచ్ఛ? ఆడపిల్లలకి స్వేచ్ఛ లేదు. ఎవరైనా స్త్రీలు బయటకు వెళ్ళాలంటే భయం. స్వాతంత్రం వచ్చి 14 అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ పట్ట పగలే ఒక ఆడది బయట నుంచి నడిచి ఇంట్లోకి రాలేని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఇటువంటి పరిస్థితుల్ని అరికట్టవలసిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆడవాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటున్నాను. మేము స్వతంత్రంగా బ్రతకడానికి నిజమైన స్వతంత్రం మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.